దేవునికి మహిమ కలుగును గాక. మరొక పర్యంతరము దేవుని సన్నిధిలో దేవుని మాట్లాడించడానికి కృప చూపించిన దేవునికి ప్రిల్లారా, అలాగే క్రీస్తు టీ వారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రిల్లారా, ఈ యొక్క కార్యక్రమం కొరకు నిరంతరం కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రేమ నమ్మకమైన మరక్షకుడా, ఉన్నతమైన సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఉన్నత నామానికి వందనాలు. మీ మాటలో బలం ఉంది, జీవం ఉంది, ఆశీర్వాదం దాగి ఉంది. నా మాట అగ్ని వంటిది కాదా, పాపాన్ని కాల్చివేసేది, పరిశుద్ధంగా జీవింపజేసేది, మా బ్రతుకులు ఆత్మీయంగా ఫలింపజేసేది, మమ్మల్ని పరలోక రాజ్యాన్ని చేర్చేది మీ మాట. ఆ మాట కొరకు నిరీక్షణ విశ్వాసం కలిగి నాతో మాతో మాట్లాడి మీ మాటలతో బ్రతికింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలోకి వెళ్దాము. అపొస్తలుడైన పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచన వాక్య భాగం చదువుకుందాము. నేనెప్పుడు బలహీనుడను, అప్పుడు బలవంతుడను, బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించుతున్నాను. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తున్నాడు. తన జీవితంలో జరిగిన సన్నివేశ భాగాన్ని, తను కలిగినటువంటి సేవా పరిచర్య అనుభవాన్ని సంఘముతో పౌలు గారు పంచుకుంటున్నారు. గొప్ప సేవకుడు, ఆత్మీయుడు, ఉజ్జీవకుడు, ప్రభు కొరకు కష్టపడి అతసాక్షి అయిన సేవకుడు అపొస్తలుడైన పౌలు గారు తన చేతనైనంత గొప్ప సేవ చేసి ప్రభు కొరకు ఉజ్జీవాన్ని తెచ్చిన సేవకుడు పౌలు గారు. ఈ పౌలు గారు ప్రిల్లారా చూసినట్లయితే కొరింథీ పత్రికకు ప్రిల్లారా అనేక హెచ్చరికలు చేస్తున్నాడు. సంఘ పరిస్థితులు, సంఘాభివృద్ధి కొరకు సంఘము ఉన్నటువంటి స్థితిగతులను చూసి ప్రిల్లారా రాస్తున్నాడు. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను అంటున్నాడు. రాస్తూ ఇదిగో క్రీస్తు నిమిత్తము అంటున్నాడు. దేవుని పరిచర్య నిమిత్తము, ప్రభు పరిచర్యలో నేను ముందుకు సాగుతున్నప్పుడు నాకు బలహీనతలు వచ్చినాయి, నాకు నిందలు వచ్చినాయి, నాకు ఇబ్బందులు వచ్చినాయి, నాకు హింసలు వచ్చినాయి, ఉపద్రవములు వచ్చినాయి. ఇవన్నిటిని బట్టి ఎవరైనా బాధపడాలి, ఎవరైనా దుఃఖపడాలి, కన్నీరు కార్చాలి. కానీ పౌలు గారు సంబోధిస్తున్నది ఏమిటి అంటే, నేను ఇదిగో వీటి అన్నిటిని బట్టి సంతోషపడుతున్నానంటున్నాడు. ఎందుకు పౌలు గారు సంతోషంగా ఉంటున్నాడంటే ప్రియులారా, తన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత కలిగిన పరిచర్యను ఓపికతో, బాధ్యతతో, బరువుతో ఒక నమ్మకమైన సేవకునిగా పౌలును చూస్తున్నాము. ఏమిటి సేవకుడు పౌలులో ఉన్నటువంటి లక్షణాలు అంటే, దేవుడు పిలిచిన పిలుపుకు లోబడ్డాడు, ప్రభు చేయమని పరిచర్య చేస్తున్నాడు, ప్రభు కొరకు కష్టమైన బాధైన అన్నిటిలో కూడా ఓర్పు కలిగి చేస్తున్నాడు. దేవుని సేవకులమైనటువంటి మనము దేవుని కొరకు పౌలు వలె సేవ చేయాలండి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఉపద్రవ ఎన్ని వచ్చినా ప్రభు కొరకు పౌలు వలె సంతోషముగా తీసుకొని, అనగా ఏమిటి సంతోషములో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే, ఒక నమ్మకత్వం అనేది దాగి ఉన్నటువంటి లక్షణం అనేది ప్రత్యేకించబడినటువంటిది అండి. ఏమిటి సంతోషంలో దాగి ఉన్నదంటే, కేవలం ఒక్కటే ఒకటండి, దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను, సేవ పరిచర్య భారమును పౌలు గారు ఒక నమ్మకమైన సేవకునిగా పరిచర్యను కొనసాగింపజేస్తున్నాడని. అనేక మందికి దేవుడు సేవనుంచాడు. కొంతమంది మధ్యనాగారు, కొంతమంది చివరి లాగారు, కొంతమంది ప్రారంభం లాగారు. బైబిల్లో కూడా దేవుడు తన కృప చేత అనేకులకు దేవుడు పిలుచుకొని సేవను బాధ్యత ఇచ్చాడు. కొంతమంది కడ ముట్టించారు, కొంతమంది కడ ముట్టించలేకపోయారు, కొంతమంది మధ్యన ఆగిపోయిన స్థితిగతులను చూస్తున్నాం. ఏది ఏమైనా పౌలు చివరి వరకు కూడా ఇదిగో నా కొరకు నీతి కీర్తనం దాగి ఉంది, నేను ఇక ఈ భూమి మీద విడిచిన తర్వాత తండ్రి దగ్గరికి పోతానా అని ఈ భూమి మీద ఉన్నప్పుడే తన అభిప్రాయాన్ని తెలియపరిచాడు. నీ నా అభిప్రాయం కూడా అలాగే ఉండాలి. బ్రతికి ఉన్నప్పుడే ప్రభు దగ్గర స్థలం సంపాదించుకొని ప్రభు రాజ్యము కొరకు విశ్వాస నిరీక్షణతో ప్రభు కొరకు కలిగి ఉండాలి. అయితే పౌలులో
ఒక నమ్మకమైన సేవ లక్షణ గుణాలు చూస్తున్నాం. విశ్వాసి సావు కూడా మన జీవితంలో నమ్మకత్వం అనేది చాలా జాగ్రత్త అండి. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతున్నాయని. కాబట్టి ఎవరైతే దేవుని సేవకులో దేవుని సేవలో పరిచర్యలో దేవుడిచ్చిన బాధ్యతను నమ్మకముగా చేస్తారో అటువంటి వారికి ప్రియులారా వారి జీవితంలో అనేకులకు ఒక నమ్మకమైనటువంటి బాధ్యత కలిగినటువంటి జీవితాన్ని దేవుడు ఆశీర్వదించే వ్యక్తిగా ఉంటున్నాడు. కేవలం ఒకటే ఒక లక్షణం, అది ఏంటిదంటే దేవుడిచ్చినటువంటి వాటిలో ప్రత్యేకంగా మనము నమ్మకమైనటువంటి ఒక లక్షణం కలిగి ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సేవకునిగా ఇచ్చే సేవలో నమ్మకంగా ఉందాం, విశ్వాసి జీవితం ఇచ్చే విశ్వాసి జీవితం నమ్మకంగా ఉందాం. ఒకవేళ సంఘ పెద్దగా ఇస్తే సంఘ పెద్దలు ఉందాం, క్వైర్లో ఉంటే క్వైర్లో నమ్మకంగా, ఒకవేళ నమ్మకముగా లేకపోతే నీకు అపనమ్మకం వస్తుంది. అపనమ్మకం వస్తే దేవుడు నిన్ను తన సన్నిధి నుంచి తోసివేస్తాడు. అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం వాక్య భాగంలో చూసినట్లయితే ఇలాగ రాస్తున్నాడు, నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు వాడెవడునూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యంలోనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. పిల్లరా, దైవజనుడైన పౌలు తన నమ్మకమైనటువంటి భటుడు, తన రెక్కల నీడలో మొదటిగా శిష్యునిగా పిలిచిన వ్యక్తిని మరలా సేవకునిగా పిలిచి, ఇదిగో ఫిలిప్పీలో సంఘాన్ని కట్టి ప్రాంతంలో ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు భారము కలిగిన వ్యక్తిగా, నమ్మకమైన వ్యక్తిగా, సేవకుని దగ్గర విధేయత కలిగిన వ్యక్తిగా తిమోతిని చూస్తున్నా. ఒక యవనస్తుడు, వివాహము కానటువంటి వ్యక్తి, ప్రభు కొరకు సమర్పణ చేయబడి ప్రభు పరిచర్య చేస్తున్నటువంటి తిమోతి గురించి ఇదిగో ఒక నమ్మకమైన సాక్ష్యంగా ఇదిగో పౌలు గారు రాస్తున్నాడు. ఇదిగో మీ కొరకు, మీ క్షేమము కొరకు నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవ్వరు కూడా లేరు. దేవుడిచ్చినటువంటి సంఘ భారము, సంఘ బాధ్యతను నమ్మకముగా, యోగ్యముగా, ఇదిగో ఒక భారముతో, ఒక చింత యావత్తుతో బాధ్యత కలిగిన వాడు తిమోతి వంటి వారు ఎవరు లేరు అని ఒక మంచి సాక్ష్యాన్ని తిమోతి పొందుకుంటున్నాడు. నిజముగా మోషే దగ్గర యోషువ మంచి సాక్ష్యం పొందు. అందుకే మోషే మరణాంతరము దేవుడు నిశ్చయముగా అధికారం ఇశ్రాయేలును పరిపాలించడానికి నాయకునిగా దేవుడు యెహోషువకు కృప చూపించాడు. మారు మాట్లాడని సేవకుడు యెహోషువ, నోరు పెదవని విప్పకుండా ఉండకుండా సేవకుని రెక్కల నీళ్ళలో ఉన్న వ్యక్తి ఎవరంటే ఒక యెహోషువ అంటే గొప్ప సేవకుడు, విధేయత కలిగిన వ్యక్తి యెహోషువ. అలాగే తిమోతిని కూడా చూస్తున్నా. పిల్లారా, అక్కడ పౌలు రాస్తంటాడు, అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు కానీ దేవుని కార్యాలు చూడటం ఎంత బాధపడాలండి. ఉదయం లేస్తే ఉద్యోగాలు, ఆర్థికము, డబ్బు సంపాదించాలని, పొలము, పాడి పంటలు, ఇదిగో మందిరానికి ఏమన్నా ఎవరైనా కార్యక్రమాలు చేస్తుంటే కొంతమంది చెడగొట్టాలనే ఉద్దేశం, దేవుని పిల్లలని పేరు చెప్పుకుంటారు, మేము మందిరానికి వెళ్తామంటారు, అన్నం పెట్టిన అమ్మను తీసివేసిన రీతిగా ఈరోజు ఎంతోమందికి అన్నం పెట్టిన పిల్లరా ఇదిగో చర్చిలను అమ్మేసేటువంటి కాలం ఈరోజు లోకంలో ఒక దౌర్భాగ్య స్థితిలో ఉంటుంది. ఎంతగానో బాధపడాల్సినటువంటి సమయం. అయితే అలాంటి స్థితిలో తిమోతి లేడు, కానీ తన సేవకుని దగ్గర నమ్మకంగా ఉన్నాడు, దేవుని కార్యాలు చూస్తున్నాడు. బాధపడాల్సిన విషయం ఏంటంటే పౌలు రాస్తూ అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటారంట, కానీ దేవుని కార్యాలు చూడటం లేదంట. దేవుని కొరకు పనిచేయాలని, దేవుని కొరకు సేవ చేసేవారు, దేవుని కొరకు దేవుని మందిరంలో పరిచర్య చేసేవారు కావాలని దేవుడు చూస్తుంటాడు. అలాంటి వారి కోసం దేవుని కనుదృష్టి నిరంతరం వెతుకుతుందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందండి. ఎవరంటే దేవుని కొరకు జీవించేవారండి, తన బ్రతుకులు, పిల్లలు, భార్యలు,
ఆకలి దప్పులు కలిగి సమస్తాన్ని పోవాలంటున్నాడు. నేను అన్నిటినీ కూడా సంతోషంగా ఎంచుకొని నాకు కలిగినటువంటి నష్టాన్ని నేను ఇదిగో లాభముగా ఎంచుకొని సమస్తాన్ని పెంటకతో సమానంగా పోల్చుకుంటున్నాడండి. గొప్ప ఇవాంజలిస్ట్, గొప్ప అపొస్తలుడైన పౌలు గారండి. అలాంటి తీర్మానంలోకి నీవు నేను రావాలండి. అలాంటి గొప్ప పరిచర్య పరిచారకునిగా నువ్వు నేను ప్రభు పరిచర్యలో ఉండాలండి. తిన్నామంటే తిన్నాము, పోయామంటే పోయాము, చేసామంటే చేసాము కాదు, కానీ ప్రభు కొరకు రోషము కలిగిన పరిచర్య కొరకు ఈరోజు ప్రభు కొరకు దేవుని ప్రేమను విస్తరింప చేయాలండి. ఇదిగో పిల్లరా సంపాదిస్తున్నావా, దేవుని కొరకు కానికిచ్చి వేయాలి. ఆశీర్వాదించాడా, ఉత్సాహంగా ఇవ్వమన్నాడు దేవుడు. మనకు సమృద్ధికి ఇస్తున్నాడా, ప్రభు పరిచర్య కొరకు మనము నిరంతరము కూడా మనం మన చేతులు చాచేవారిగా ఉండాలి. ఇదిగో అందరూ తమ సొంత కార్యాలు చూసుకున్నా తిమోతి మాత్రం దేవుని కార్యాలు చూస్తున్నాడు. దేవుని సేవకుని దగ్గర నమ్మకంగా ఉన్నాడని దేవుడు ఆశీర్వాదించాడండి. దేవుని మందిరంలో ఏని దగ్గర పరిచర్య చేస్తున్న సమయాలు నమ్మకముగా ఉన్నాడండి. దేవుడు చివరకు సమయాలు జీవితాన్ని ఒక ప్రవక్తగా చేశాడండి. ఒక చిన్న పిల్లవాడైన సమయాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏంటిదంటే సమయాల యొక్క మనస్సు దేవునికి ఇష్టమైనది, ఆయన మనస్సు దేవునికి ఎంతగానో ప్రీతికరంగా ఉన్నది. కాబట్టి ఆ రోజు ఏలి కుమారులతో ఆ ప్రాంత వాసులతో దేవుడు మాట్లాడలేదు. కానీ ఒకటే ఒకటి ముఖ్యమైన కారణం ఏంటిదంటే సమయాలతో మాట్లాడడానికి కారణం ఏంటిదంటే సమయాలు మనస్సు దేవునికి ఇష్టమైనది. నీ మనస్సు నా మనస్సు దేవునికి ప్రతికరంగా దాన బలిగా దేవునికి ఇష్టమైన మనస్సుగా మార్చబడితే దేవుడు నిశ్చయంగా నీతో నాతో మాట్లాడతాడండి. ఆయన కపటం లేనటువంటి వాడు. ఆయన ఎటువంటి పిల్లరా, ఆయనలో ద్వేషము కానీ కల్మషము లేనటువంటి వ్యక్తి. మానవులుగా మన ఎడల ఆ కల్మషము, ఆ యొక్క దౌర్భాగ్య స్థితి మనకుంటుందేం కానీ పిల్లలు ఆయనకు ఉండదు. సమయాలు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు, దేవుడు ఆయన పిల్లలు పిలిచాడు. అయితే మన జీవితంలో చూసినట్లయితే మనతో కూడా దేవుడు మాట్లాడతాడు. మనము కూడా సమయాలు బట్టి మనసు దంచుకో, మనము కూడా తిమోతి వంటి ఒక మంచి సాక్ష్యం పొందుకోవాలి. సంఘ క్షేమం, సంఘ భారము కలిగి సేవకుడైన వారు దివారాత్రములు ప్రార్థన చేయాలి, మొక్కలు వంచాలి, సంఘం కొరకు అంగాలు ఆర్పరచాలి, సంఘం కొరకు నిరంతరము స్వార్థ సభలు అనేక కార్యక్రమాలు సంఘములు చేయాలి. పిల్లల సంఘములో ఇదిగో ఎవరైనా అటువంటి కార్యక్రమాలు చెడగొట్టేవారు ఉంటే పిల్లలుగా ఇదిగో సంఘ అభివృద్ధి కొరకు చెడగొట్టాకండి. సంఘము అభివృద్ధి పరచ కొరకు చేయని. రెండో వ్యక్తిని మనం చూసినట్లయితే మొట్టమొదటి వ్యక్తి ఇదిగో దేవుని సేవలో నమ్మకమైన వ్యక్తి తిమోతిని చూస్తున్నాం. రెండో వ్యక్తిని చూసినట్లయితే అపొస్తలుల కార్యము గ్రంథంలో చూసినట్లయితే పిల్లరా 8వ అధ్యాయము అపొస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే అందుకు పేతురు నీవు ద్రవమిచ్చి దేవుని వరము సంపాదించు కొందువని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించును గాక, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యముందు నీకు పాలు పంపు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనమంటున్నాడు. చూడండి, యోహాను పేతురు గారు వారు ప్రార్థన చేసినప్పుడు కొంతమంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ వరములు వారు పొందుకున్నప్పుడు అక్కడ ఉన్న ఒక అధికారి వచ్చి పేతురు దగ్గరికి వచ్చి డబ్బిచ్చి పేతురు అంటున్నాడయ్యా ఈ ధనము తీసుకొని మాకు కూడా ఆ వరము దయచేయండి, పరిశుద్ధాత్మను మాకు కూడా దయచేయమని డబ్బిస్తున్నాడు. పేతురు నిశ్చయంగా అంటున్నాడు ఈ కార్యముందు నీకు పాలు పంచుకొని అధికారము లేదు, నువ్వు మారు మనసు పొందిరాపు. నీ డబ్బు ద్వారా పరిశుద్ధాత్మని కొనలేవు, నీ డబ్బు ద్వారా జ్ఞానం కొనలేవు, నీ డబ్బు ద్వారా ఈ తలంతు కొనలేవు, డబ్బు ద్వారా దేవుని ఆత్మను కొనలేవు అని దేవుని దగ్గర నమ్మకంగా ఉంటున్నాడు. పేతురు జీవితంలో డబ్బుకు అమ్ములు పోలేదండి. నిశ్చయంగా ధైర్యంగా చెప్తున్నాడు, నువ్వు వెళ్ళిపో, నీకు అధికారం అనేది లేనే లేదు అని అధికారితో సరి నువ్వు మారు మనసు పొందిరాపో. ఈ పరిశుద్ధాత్మ దేవుడిచే తలంతు పొందుకోవాలంటే నువ్వు మొట్టమొదటిగా రక్షణ మారు మనసు నువ్వు పొందుకొని నీ జీవితంలో ప్రిలరా నువ్వు దేవుని సన్నిధికి రమ్మని సెలవిస్తున్నాడు. డబ్బు ద్వారా, ధనము ద్వారా, బంగారము ద్వారా, ఆస్తిపాస్తుల ద్వారా నువ్వు దేవుని పరలోక రాజ్యం కొనలేవు.
నీ జీవితంలో నీకెంత ఉన్నావు అది వదిలిపెట్టి ఇదిగో నీవు మొట్టమొదటిగా యేసునందు నీ పాపాలు ఒప్పుకొని రక్షణ మారు మనసు పాప క్షమాపణ పొందుకొని నువ్వు ప్రభు యొక్క రక్తములో కడుగబడి విమోచించబడితే కానీ దేవుడిచ్చి కృపావరాలలో నీవు కూడా పొందుకుంటావండి. ఎదుటి వ్యక్తి మంచిగా పాట పాడితే చాలామంది వారవలేరు, వాక్యం చెప్తే వారవలేని స్థితిలో సంఘం అభివృద్ధి చెందుంటే సావుకులు వారవలేని స్థితిలో ఉండాలండి. సేవకులమైన మనము అలా ఉండుట క్షేమం కాదని ప్రేమతో కోరుచున్నాను. ఎందుకంటే వారు ఒకరిని ఒకరు ప్రేమ కలిగి ఉండాలని కీర్తనకారు రాస్తున్నాడు. అది మనోహరమైన ప్రేమ కలిగి ఉండాలని. కాబట్టి సేవకులైనటువంటి వారు కూడా పిల్లారా ఇదిగో ఆ యొక్క వ్యక్తుల వలె కొంతమంది అంటున్నారు. దేవుని వాక్యం వారికి తెలియపరుస్తుంది మీరు మొట్టమొదటిగా మీ మనస్సును మార్చుకోమంటున్నాడు. అయితే పేతురు ఆ రోజు డబ్బుకు అమ్ముడు పోలేదండి. యూదా జీవితంలో చూస్తే యేసు ప్రభును మాకు అప్పజెప్పమన్నప్పుడు ప్రిలారా యేసు ప్రభువును వెండి నాణ్యములు బట్టి యూదా అమ్మి వేశాడండి. యేసు ప్రభు అమ్మటి తిరిగాడు, యేసు ప్రభు చేసిన కార్యాలు చూశాడు, అన్నిటిని ఆయన అనుభవించాడు, మాట్లాడాడు, తిరిగి అన్నీ చేశాడు, కానీ డబ్బుకు ఆశపోయాడండి యూదా. అందుకే యూదా జీవితం నాశనముగా మార్చబడడానికి కారణమైంది అండి. యూదా యేసు ప్రభువు ఏమంటూ ఉన్నాడు కానీ నమ్మకమైనటువంటి గుణ లక్షణాలు యూదాలలో కనిపించటంలే. కారణం ఏంటిదంటే నమ్మకము లేనటువంటి స్వాభావిక ధర్మాన్ని ఎవరు కలిగి ఉన్నారంటే యూదా కలిగి ఉన్నాడు. కానీ పేతురు తన పాపాన్ని ఒప్పుకున్న తర్వాత దేవుని దగ్గర నమ్మకంగా ఉండి చివరకు ఆయన ప్రసంగిస్తుంటే 3,000 మంది 5,000 మంది అనేకులు ఆశ్చర్యకరంగా లాభపడుతూ స్వస్థతలు పొందుతూ చివరకు ప్రభు కొరకు ఒక అర్ధసాక్షిగా మార్చబడ్డానికి కారణం ఏంటంటే పేతురులో ఒక నమ్మకమైన స్వాభావిక ధర్మం ఉందండి. విశ్వాసిగా ఉన్నావా నువ్వు దేవుని దగ్గర నమ్మకం ఉండు, సావకులుగా ఉంటున్నామా దేవుని దగ్గర నమ్మకం ఉండు. నీకు దేవుడు ఏ స్థితి ఇచ్చే ఆ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఒకవేళ నమ్మకంగా లేకపోతే పిల్లరా జాగ్రత్త సుమా, నీ జీవితంలో దేవుని సన్నిధి నుంచి నువ్వు త్రోసివేయబడతావు. యూదులాగా నీ బ్రతుకులు ఇదిగో పాడైపోయే స్థితి రాబోతుంది. అయితే నీ బ్రతుకులు మార్చుకొని దేవుడిచ్చినటువంటి బాధ్యతను బట్టి, దేవుడిచ్చినటువంటి భారమైన ఈ పరిచర్యలు, దేవుడిచ్చినటువంటి కృపను బట్టి పిల్లారా నీకు ఏ స్థితిలో దేవుడు ఆ కృపిచ్చాడో ఆ స్థితిలో నీవు దేవుని దగ్గర నమ్మకముగా ఉండాలి. పేతురు వలె, ఒక తిమోతి వలె, ఒక పౌలు వలె నీ బ్రతుకు జీవితంలో పిల్లారా నీవు ఎలా ఉండాలంటే దేవుని దగ్గర ఒక మంచి నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి, ఒక మంచి నమ్మకమైనటువంటి విశ్వాసిగా సేవకునిగా ఉండాలని ప్రేమతో కోరుచున్నాను పిల్లలు. అలాగే చూసినట్లయితే 3వ వ్యక్తిని అపోస్తలుడైనటువంటి పౌలు గారిని నేను మీకు చూపిస్తున్నాను. మొదటిగా తిమోతిని, 2వదిగా పీటరు గారిని పేతురు గారిని చూపించాను, 3వదిగా నేను ఎవరంటే పిల్లరా అపోస్తలుడైనటువంటి పేతురు గారిని నేను మీకు పౌలు గారిని చూపిస్తున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే పిల్లరా ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారును దిగంబరులను పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము, స్వాస్థములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓదార్చుకొనుచున్నాము, దూషింపబడియు బతిమలాడుకొనుచున్నాము, లోకమును మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. అపొస్తలుడైన పౌలు జీవితంలో ఈ గడియ వరకు అంటున్నాడు ప్రియులారా కొరింథీ రాసిన పత్రికలో, ఈ సమయం వరకు కూడా మేము దేవుడిచ్చినటువంటి ఈ పరిచర్యను ఎంతగానో భారముతో, ఆకలి తప్పులతో, కష్టముతో అనేకులు మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని సనిగారు. ఎందుకు అంటే ఈ భూమి మీద ప్రభు యొక్క నివాస స్థలం ఈ భూమి మీద లేదు, ఉండబోవు దాని కోసం. అందుకే పౌలు గారు ఎబ్రీలకు రాస్తూ అంటాడు, నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోతున్న దాని కొరకు మనము విశ్వాసముతో నిరీక్షణతో మనము కనిపెట్టుకోండి అని పౌలు గారు ఎబ్రీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఏమిటి నిలువరమైన పట్టణము అంటే? అశాశ్వతమైనదని కొరింథీ పత్రిక రాస్తాడు, స్థితులమైపోయేదని కొరింథీలకు రాసిన పత్రిక రాస్తున్నాడు, ఒక దినాన ఇదంతా కూడా చెదురైపోయేటువంటి స్థలముగా రాస్తున్నాడు. కారణం ఏంటిదంటే ఈ గుడారములన్నీ కూడా పిల్లరా, ఈ గుడారాలన్నీ కూడా స్థితులమైపోతాయని పౌలు గారు సంబోధన చేస్తున్నారు. కారణం ఏంటిదంటే
మనముండే నివాసాలు, మనముండే ఈ యొక్క దేహ భాగాలు ఒక దినాన పిల్లరా శిథిలమైపోతాయి. అయితే మన బ్రతుకులు, మన జీవితాలు నిలువరమైనటువంటి పట్టణము, పనులక రాజ్యము కొరకు మేము బాధలు పడతాము, కష్టాలు పడతాము, కొట్టించుకుంటాము, తిట్టించుకుంటాము, లోకపరమైనటువంటి కష్టాలు పడతాము, మమ్మల్ని నిందించినా మేము దీవిస్తాము. ఇదిగో ఓర్పుతో అన్ని మమ్మల్ని తిట్టారు, ఊమేశారు, ఇదిగో పిడిగుద్దరు గుద్దరు, అన్నీ కూడా ఓపికతో ప్రభు ఇచ్చినటువంటి పరిచర్యను, ఇదిగో మేము లోకాన్ని ఒక పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాడు. ఒక మనిషిని జీవితంలో పెంటను మళ్ళా రిటర్న్ తన తల ఎత్తి చూడు ఆశయించుకొని ఉమ్మి వేసేదే పెంట అండి. ఎందుకు పౌలు గారు ఆత్మీయంగా మాటలు రాస్తున్నాడంటే, లోకము లోకములో ఉన్నదంతా ఈ భక్తుడు రాస్తాడు యోహాను పత్రికలో. శరీరాత్ర నేత్రాశ జీవపు డమ్మముగా రాస్తున్నాడు. ఇవన్నీ కూడా అశాశ్వతమైన రాజ్యములో, ఇవన్నీ కూడా కాలగమనములో ఒకరోజు దేవుని అగ్ని చేత కాల్చబడే దినాలు రాబోతున్నాయి. పిల్లరా, ఈ అశాశ్వతమైన రాజ్యంలో లోకాన్ని నేను పెద్దగా ఎంచి ప్రభు కొరకు రోషము కలిగి ప్రభు పరిచర్య చేస్తున్నాను, దేవుని దగ్గర నమ్మకముగా చివరి వరకు కూడా పోరాడుతున్న సమరయోధునిగా, సిలువ సైనికునిగా పౌలు గారిని చూస్తున్నా. అదే రోషం పౌరుషం మనకు ఉండాలని, దేవుడిచ్చిన తలాంతును మనం వినియోగించుకుంటూ, మనకు ఎన్ని అవమానాలు, కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినా ప్రభు ఇచ్చిన బాధ్యతను, బరువును, ఆ యొక్క శ్రేష్టమైన శిలువ సువార్త మానమును, మరణాన్ని గెలిచిన పునరుత్థానాన్ని, యేసయ్య ప్రేమను అనేకులకు మనం ప్రకటించే వారిగా ఉండాలి. మన బ్రతుకులో మనం అలాగుంటున్నామా? ఒక తిమోతి వలె మన బ్రతుకులు ఉండాలండి, ఒక పేతురు వలె మన బ్రతుకులు ఉండాలండి, ఒక పౌలు వలె మన బ్రతుకులు ఉండి మనం దేవుని దగ్గర నమ్మకముగా ఉన్నప్పుడే యేసు ప్రభు అంటాడండి, బలా మంచి నమ్మకమైన దాసుడా, ఇదిగో ఇచ్చిన వాటిలో నువ్వు నమ్మకముగా ఉన్నావు కాబట్టి రెట్టింపు ఆశీర్వాదము కలిగిన పరలోక సింహాసనం ఎదుట తండ్రి కుడిపార్శ్వమున ఆశీర్వదించబడిన జనాంగమా మీరు రండి నా కుడిపార్శ్వమున కూర్చోమని దేవుడు పిలుస్తాడని. ఆ కృపతో దేవుడిని పిలిచాలంటే ఈ భూమి మీద నమ్మకమైన స్థితి నీకు ఉండాలి, నమ్మకమైన గుణలక్షణాలు నీలో ఉండాలి. సేవ నమ్మకముగా మనం చెయ్యాలి, సేవలు నమ్మకముగా ఉండాలి. విశ్వాసులైన వారు మందిరంలో మరీ నమ్మకంగా ఉండాలి. నీ నమ్మకత్వం నువ్వు తొప్పిపోతే, ఆ రోజు యేసు ప్రభు నమ్మిలాగా ఈరోజు మందిరాలు నమ్మి ఆస్తుపాస్తులు అమ్మితే, యేసు ప్రభు ఆ రోజు ఇదిగో యూద యేసు ప్రభును చూడకుండానే తన బ్రతుకు కూలిపోయిన రీతిగా మన కుటుంబాలు కూలిపోతాయి, మన జీవితాలు కూలిపోతాయి. ఆ దినము రాకమునిపే ఇదిగో నీ జీవితంలో నమ్మకము లేకపోతే యేసయ్య దగ్గర, ఇదిగో యేసు ప్రభు దగ్గర తీసుకున్నటువంటి ఆయన అన్యాయపు సొమ్ము ఆయన దగ్గర నువ్వు ఇచ్చేసి యేసు ప్రభు దగ్గర పాపక్షమాపణ పొందుకో. ఒకవేళ నువ్వు అన్యాయపు సొమ్ముని తీసుకొని దేవునను క్షమించు అంటే నీవు ఫలించాలి, నువ్వు ఫలం పొందుకోవాలి. నీ బ్రతుకులో ప్రిలేరా ఆ యొక్క ఫలం అనుగ్రహించబడాలి. అంతకుముందే నీ బ్రతుకు అది నువ్వు తీసుకున్న అన్యాయపు సొమ్మును దేవుని దగ్గర పెట్టి నన్ను క్షమించమని అడుగుతే నీ బ్రతుకులు. ఒకవేళ లేకపోతే అననీయ సపరయ్యేలాగా నువ్వు అబద్ధం ఆడితే వారికి వచ్చిన గతి, వారికి వచ్చిన శిక్ష, వారికి వచ్చినటువంటి స్థితి, సేవకుల దగ్గర ఉన్నారు మందిరంలో పెరిగారు, వారి జీవితంలో వారు దేవుని దగ్గర సేవకుల దగ్గర నమ్మకమైన మాటలు చెప్ప అబద్ధములు ఆడి వారి బ్రతుకులు నిశ్చయముగా, అప్పుడే దేవుని కోపాగ్ని వారు చూసి వారి జీవితంలో మరణాన్ని పొందుకునే స్థితి ఉంది. అయితే ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు నమ్మకంగా ఉన్నావా దేవుని దగ్గర? దేవుని దగ్గర పౌలు వలె, ఒక తిమోతి వలె, ఒక పేతురు వలె నువ్వు ధనాన్ని చూసి, లోకపరమైన ఆశయాలు చూసి నువ్వు వాటికి నీ జీవితాన్ని సమర్పణ చేసుకోకుండా నువ్వు దేవుని కొరకు రాష్ట్రము కలిగి, పౌరుషము కలిగి నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా ఉండి ఒక తిమోతి వలె ఒక సాక్ష్యం పొందుకోవాలండి, ఒక పేతురు వలె ఒక సాక్ష్యం పొందుకోవాలండి, ఒక పౌలు వలె ఒక సాక్ష్యం పొందుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు నమ్మకం లేకపోతే యూదాకు పట్టిన స్థితే నీకు వస్తుంది. కాబట్టి ఆ దినము రంగమునిపే యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు మన జీవితాలకు హెచ్చరిక చేస్తున్నాడు. మన జీవితాలు సరి చేసుకుందాం, మన జీవితాలు కట్టుకుందాం, మన కుటుంబాలు, మన సంఘాలు మరలా బాగు చేసుకోవడానికి మరొక కృప దేవుడు ఇచ్చాడు. అన్యాయంగా తీసుకున్నది ప్రభు పాదాల దగ్గర పెట్టుకొని పశ్చాత్తాపం ముందుకు ప్రభు దగ్గర, పిల్లర నువ్వు నమ్మకంగా లేకపోతే నువ్వు నమ్మకంగా ఉండి దేవా నా జీవితాన్ని నువ్వు ఆశీర్వదించని అడుగు. తిమోతికి ఏ విధంగా ఆశీర్వాదం వచ్చిందో, తిమోతికి ఎటువంటి సాక్ష్యం సేవకుడు ఇచ్చాడు, యేసు ప్రభువే న్యాయ సింహాసనం మీదుట ఆయన నిజమైన త్రాసు కలిగిన సింహాసనములో మనమందరము కూడా
ఆయన త్రాసులో కల్పము లేదండి, అల్పము లేదండి. ఆయన త్రాసు న్యాయమైనది అని దేవుని వాక్యం చెప్తుంది. న్యాయమైన త్రాసు ఎదుట అన్యాయస్తుడిగా నువ్వు నిలబడినప్పుడు ఇదిగో అపనమ్మకునిగా ఉంటావు. కాబట్టి నమ్మకం కలిగి దేవుని ఎదుట నిన్ను నువ్వు సరి చేసుకొని నీ బ్రతుకును మార్చుకొని ప్రభుకు సమర్పణ చేసుకొని తిమోతి పేతురు పౌలు వలె ఉండాలని పిల్లలని నేను కోరుచు. దేవుడు మనమందరం కూడా అలా ఉండులాగున ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధమైన వాక్కును దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మరక్షకుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవ ఆశ్చర్యకరుడా, నమ్మకమైన వారిగా ఉండుట కృప చూపించండి. తిమోతిని నమ్మకంగా ఉన్నాడు, మమ్మల్ని కూడా నమ్మకంగా చేయండి. పేతురును అలాగే దేవా, ఇదిగో పౌలు గారిని, వారి జీవితాలు ముగ్గురు నమ్మకం చూస్తుంది. మేము కూడా నమ్మకంగా నీ ఎదుటి నిలబడి ఒక దినాన్ని బలా మంచి నమ్మకమైన దాసుడా, బలా మంచి నమ్మకమైన సేవకుడా, బలా మంచి నమ్మకమైన సేవకుడు, అలా బలా మంచి నమ్మకమైన విశ్వాసి అనే ఒక నీ ఎదుట ఒక పేరు పొందుట కృప చూపించండి. సాయం చేయండి. ఇంకా ఎవరైతే నమ్మకత్వం లేదో అటువంటి బిడ్డలు నమ్మకంగా మీరు దయచేయండి. నమ్మకంలోనికి వచ్చుటకు సాయం చేయండి. నమ్మకమైన మనస్సును పరిశుద్ధాత్ముడు మీరు దయచేసి మీ కృప మీ క్షేమ భద్రతను దయచేసి మీ కృపలో దీవించి ఆశీర్వదించమని. యూదా వలె కాక, యూదా వలె మేము మనస్సు నాయన మా బతుకులు అలా ఉండకుండా మారు మనసు పొంది రక్షణ పొందుట కృప చూపించమని యేసయ్య పేరట అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలిగింది గాక. ఈ కార్యక్రమాల కొరకు, మా పరిచర్య కొరకు, మా ప్రాంతం కొరకు, మా కుటుంబాల కొరకు నిరంతరం కూడా మీరు ప్రార్థన చేస్తూ మీ యొక్క సహకారం అందించవలసింది ప్రేమతో కోరచ్చు. మీ దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్, ఆమెన్.